హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మన్మధ, మన్మధ వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చా మీకు బోయా ఎమ్ఓన్ మైక్ ఒకటి అన్బాక్స్ చేసి చూపించబోతున్నా. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది బోయా ఎమ్ఓన్ మైక్. ఇది ఒరిజినలా డూప్లికేటా అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారా? దీంట్లో కొన్ని వేస్తాను చూడండి, ఇదిగా ఉంది. కాకపోతే దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాగ్ ఉంది, ఇలా ఉంది. బోయా అని రాసి ఉంది. దీనికి క్లోజింగ్ ఇది క్లోజ్ చేసుకోవడానికి. ఇది దీంట్లో ఏమేమి వచ్చాయి ఇంటర్నెట్స్ అనేది యాక్సెసరీస్ అని ఇవి వచ్చాయి. మైక్, ఇది కేబుల్. దీంట్లో ఇంకోటి ఏంటంటే వారంటీ కార్డ్ అని ఇది. కాకపోతే ఇది ఒరిజినల్గా ఇవన్నీ దీంట్లో యాక్సెసరీస్, మైక్ ఉంది, క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి ఒరిజినల్గానే అనిపిస్తాయి ఇది, కానీ కాకపోతే ఏంటంటే ఇది ఒరిజినల్ కాదనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది చూడండి, స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ కానీ మనం తీస్తే కింద ఇంకోటి బార్ కోడ్ వస్తుంది. పైన బార్ కోడ్ కాదు ఒరిజినల్. ఈ పైన స్టిక్కర్ పీకినా కూడా కింద ఇంకో కోడ్ ఉంటుంది. అది ఈ తీగను ఒరిజినల్ కోడ్ అనేది దాంట్లో కింద ఉంటుంది. ఆ కోడ్ ఓపెన్ చేసి మనం మొబైల్లో కానీ బార్ కోడ్ స్కానర్ ఉంటుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి దాంట్లో బార్ స్కానర్ కానీ మనం దాంతోపాటు ఇది స్కాన్ చేస్తే మనకు డైరెక్ట్ బోయే మన ఒరిజినల్ సైట్కి వెళ్తుంది. ఇది దానికి సైట్కి అప్డేట్ అయ్యి ఇది ఒరిజినలా కాదా, ఇది నిజంగా ఒరిజినల్ కంపెనీని రిలీజ్ అయిందా లేదా అని తెలుస్తుంది. మీరు ఇంకోటి అబ్జర్వేషన్ చేయండి, ఇప్పుడు ఈ లేడీ ఉంది కదా, ఇంతాలకు డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ ఒరిజినల్ కలర్ కాదు. ఇది ఒరిజినల్ కలర్లో ఇంకా డార్క్గా వస్తుంది. ఇంకా అంటే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ కలర్ ఒరిజినల్ అనేది తెలుస్తుంది, ఇచ్చుడు ఈ కలర్ అనేది మారుంది. రెండోది, ఒరిజినల్ ఫోటోకి ఇంత పెద్ద ఫోటో రాదు. ఈ లేడీ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అనేది చాలా చిన్నగా వస్తుంది ఒరిజినల్ బోయా ఎమ్ఓన్ మైక్కి. ఇది ఇంత పెద్దగా అనేది రాదు. ఇది ఒకటి అబ్జర్వేషన్ చేయండి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ బుక్లెట్ ఉంది కదా, ఎప్పుడైనా ఎవరైనా అబ్జర్వేషన్ చేస్తే ఇది ఒరిజినల్ ఆ డూప్లికేట్ అనడానికి. బోయా ఎమ్ఓన్ మైక్ అంతా ఓకే బాగానే ఉంది, కానీ దీంట్లో పేజెస్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4 అలా పేజెస్ కానీ మీరు కౌంట్ చేస్తే ఒరిజినల్ బుక్లో ఇదో పేజ్ నెంబర్లు చూసారు కదా, ఇవన్నీ ఉన్నాయి 10 pages. ఒరిజినల్ దీనికి 14 pages వస్తాయి. ఇది అంటే ఇది ఒరిజినల్ కాదు అని క్లియర్గా తెలుస్తుంది. ఒరిజినల్ దానికి అయితే 14. కొంతమంది అనుకోవచ్చు ఏదో మిస్టేక్లో వచ్చా, అలాగే ఉండదు. దీ పైన ఫోటో ఎప్పుడు కూడా మనం ఒక కలర్ ఫోటో నుండి ఇంకో కలర్ ఫోటో మారుతున్నప్పుడు ఏమవుద్దంటే, ఇది ప్రింటింగ్ వాళ్ళకైతే ఎక్కువ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి వీళ్ళకి అర్థమవుద్ది, దీని తాలూకు ఇంప్రెషన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. కలర్ క్వాలిటీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక ఒరిజినల్ దీని నుండి మనం కలర్ మళ్ళీ వేరే దానికి ఇన్పుట్ చేసినప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. చూడు, ఇది ఏంటంటే కాపీ, ఒరిజినల్ నుండి కాపీ చేశారు కాబట్టి ఈ కలర్ అనేది మారిపోయింది. ఆ ఒరిజినల్ కంపెనీ వాడు ఇచ్చిన కలర్స్ అనేది రా, ఒరిజినల్ కంపెనీ కలర్స్లో రెండు రెండు బాక్సులు పెట్టి ఒక్కదే పెట్టుకోండి. ఈ ఫోటో కూడా పెద్ద సైజు ఉంది, కొద్దిగా చిన్నగా వస్తుంది. అది ఈ డ్రెస్ ఇప్పుడు ఉంది కదా పైన, ఈమె వేసుకున్న ఈ డ్రెస్ కలర్ కూడా మారుద్ది. ఇదేంటంటే కాపీ అనేది క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఇంత ఫోటో కూడా ఇంత పెద్దగా రాదు, చిన్నగా వస్తుంది. ఈ నెంబరింగ్ కూడా ఇవొకటి తేడా ఉంటుంది. రెండోది, ఒరిజినల్ దానికి ఇక్కడ ఆర్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడేముంది డూప్లికేట్, దానికి ఏం లేదు, ఒక డాట్ ఉంది. రెండోది, పక్కన కూడా ఈ బార్ కోడ్ కూడా ఇక్కడ ఉంది కదా, అడ్రస్ ఒరిజినల్ దీనికి ఎప్పుడు కూడా ఈ అడ్రస్ అనేది ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే అది ఎక్కడ తయారైంది, ఎక్కడ నుండి మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ నుండి వస్తుంది, ఏంటి అనేది మొత్తం అది అడ్రస్ మొత్తం ఫుల్గా ఇక్కడ ఫిల్ చేసి ఉంటుంది, కానీ ఇక్కడ గ్యాప్ అనేది ఉంది. రెండోది, ఒరిజినల్ దీనికి ఈ సైడ్ ఉంది కదా, సైడ్ ఫోటో ఉంటుంది, కానీ ఇది ఇంత పెద్దగా రాదు. దీని అలైన్మెంట్ అనేది చూడండి, చాలా ఒరిజినల్కి డూప్లికేట్ దానికి ఈ అలైన్మెంట్ అనేది మారింది. ఇది ఇది ఈ ప్లేస్లో ఇంకా చిన్నగానే వస్తుంది. రెండోది ఏంటంటే
ఇటు ఈ అలైన్మెంట్ అనేది ఇటు సైడ్ ఇంకా చేంజ్ అవ్వాలి, ఇంకా ఇది కాపీ కాబట్టి మారిపోయింది. ఇక్కడ కూడా చూసారా, లెటర్ ఫాంట్ కూడా ఒరిజినల్ దీనికి దీనికి తేడా ఉంటుంది. లెటర్ ఫాంట్ కూడా మారింది. మీరు ఒరిజినల్ దీనిలో ఉన్నప్పుడు ఇది చూడండి, ఇది ఫాంట్ మారింది. ఇక్కడ చూడు పెద్దగా ఉండి, ఇవి చిన్నగా వస్తాయి ఒరిజినల్ దానికి, చిన్నగా ఉంటాయి అసలు నేమ్స్. అది ఒక చేంజ్ చేస్తుంది. తర్వాత ఇక క్వాలిటీ ఇదంటే మనం రెండింటికి డిఫరెన్స్ అనేది ఏం చూడలేదు, కనిపెట్టలేము అసలు. అంత సిమిలర్గా ఉంటాయి అన్నమాట కాపీకి ఉన్న ఒరిజినల్ దానికి. ఇవంతా క్వాలిటీ విషయంలో కానీ అంత దీనిగా ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే కొన్ని ఫొటోస్ కానీ కొన్ని కొన్ని ఇచ్చేసేటప్పుడు మాత్రం తెలిసిపోద్ది ఆ క్వాలిటీ అనేది దానికి దీనికి. ఎప్పుడైనా బోయే ముందు మైక్ తీసినప్పుడు అది ఒరిజినల్ ఆ డూప్లికేట్ అనేది మనకి స్టిక్కరింగ్ బట్టి తెలుస్తుంది. ఈ స్టిక్కరింగ్ అనేది ఓపెన్ చేస్తే కింద ఇంకో బార్ కూడా వస్తుంది. ఈ స్టిక్కర్ ఇలా ఓపెన్ అవుతుంది కానీ కింద మాత్రం ఒరిజినల్కి ఇంకో బార్ కూడా ఉంటుంది, దాన్ని స్కాన్ చేయాలి. ఇది ఇచ్చింది, ఇది బార్ కోడ్ కాదు. బార్ కోడ్ లేకపోతే ఒక స్టిక్కర్ అంటించి ఉంటారు కానీ ఇది ఒరిజినల్ ఇది అనేది కాదు. అట్లా కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. ఎవరైనా తీసుకునేటప్పుడు మాత్రం అటువంటివి తీసుకోండి. కాకపోతే ఈ బాక్స్ చూసేటప్పుడు ఈ ఫోటో ఏంటంటే ఈ డ్రెస్సు ఈ కలర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది ఎలా కనిపిస్తుంది, లైట్కి కనిపిస్తుంది. రెండోది కలర్ షేడ్ అయినట్టు ఉంటుంది ఇది కాపీది. ఒరిజినల్ దీనికి కలర్ షేడ్ అయినట్టు ఉండదు, నీట్గా ఉంటుంది అనమాట కాపీ. డార్క్గా నీట్గా ఉంటుంది అసలు చూడటానికి. ఈ కలర్ కూడా ఇంకా థిక్గా ఉంటుంది ఇంక కలర్. ఇదేంటి లైట్గా ఉంది కదా, థిక్గా ఉంటుంది ఇంక కలర్. ఏదో చేంజెస్ చూడవచ్చు. ఈ కార్డ్ అనేది నార్మలే. దీంట్లో ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఏం లేదు ఒరిజినల్ దీనికి అయితే. మీరు ఇది నోటీస్ చేయొచ్చు, ఇది అలా ఓపెన్గా ఉండదు కవర్, ఇది క్లోజ్ ఉంటుంది. ఇది ప్లాస్టర్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది, ఇలా ఓపెన్గా పెట్టలేదు. ఇవన్నీ ఓపెన్ ప్యాకెట్లో ఉన్నాయి ఇవి. ఇక ఇక్కడ మనకి చేంజెస్ ఏంటి అని అంటే క్లిప్ ఒకటి ఉంది. ఇది మనకి ఏదైనా ఆంప్లిఫైయర్ ఇటువంటి దీనికి కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్. దీని నుండి దీనికి కనెక్ట్ చేసుకుని దీనికి ఇచ్చేయాలి. కాకపోతే ఇది కూడా దీనికి సెట్ అవ్వట్లేదు చూసారా. ఇది యాక్చువల్గా దీంట్లో కరెక్ట్ ఫిట్టింగ్ అవ్వాలి. లూజ్ ఉంది ఇది, అంటే ఇది డూప్లికేట్ అని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇలా కరెక్ట్గా ఫిట్ అవ్వాలి ఇది, దీనికి ఫిట్ అవ్వటం లేదు. ఇది ఒకటి ఉంది, ఇది క్లిప్. ఇది ఈ క్లిప్ ఏంటంటే ఇక్కడ మనం ఇన్సెట్ చేస్తాం. ఇది ఇది ఉంది కదా, దీంట్లో ఇన్సెట్ చేసుకుంటాం. ఇది ఎక్కిస్తాం కనుక ఒరిజినల్ దీనికి దీనికి తేడా అనేది కొన్ని కొన్ని వస్తువులు గమనిస్తే కానీ తెలియదు అసలు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ కంపెనీ అంటే కంపెనీ, ఆ వచ్చిందంటే వచ్చింది, తీసుకోమంటే తీసుకోమో, వాడుకోమంటే వాడుకోమంటారు. కానీ చాలామంది ఇవి అంత నీట్గా అబ్జర్వేషన్ చేయరు అనమాట. కానీ ఒరిజినల్ బాక్స్కి డూప్లికేట్ బాక్స్కి కొన్ని ప్యాకింగ్లో కానీ కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే అరే ప్యాకింగ్ కరెక్టే చేయలేదు, ఏదో వచ్చింది, మరకలు పడాను, ఏ క్రాచ్ అది ఇది అన్నట్టు చాలామంది చెప్తారు కదా. అదంతా కాదు, ఇది ఎక్కడో మధ్యలో తయారైన కాపీ, ఇది ఒరిజినల్ కాదు. ఒరిజినల్ దానికి అలాగ ఎప్పుడు రాదు. ఎప్పుడైనా కంపెనీ వాడు రిలీజ్ చేస్తుందో, కంపెనీ తయారు చేస్తుందో అంటే వాడు మినిమం స్టాండర్డ్స్ అనేది వాడు కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. అటువంటి మెయింటైన్ చేయట్లేదు అంటే ఈ డూప్లికేట్ కంపెనీలో ఇటువంటివి వస్తుంటాయి. ఈ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉండకపోవడం, సరైన ప్యాకింగ్ చేయకపోవడం, ఇవన్నీ ఏంటంటే డూప్లికేట్ దీంట్లో అవి జరుగుతాయి. ఒరిజినల్ దీంట్లో ఏంటంటే రెండు మూడు దగ్గరలో ఒక ప్యాకింగ్ స్టార్టింగ్ దాని నుండి మళ్ళీ ఎండింగ్ పాయింట్ వరకు కరెక్ట్గా వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. వీళ్ళకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో రెండు మూడు టీంలు ఉంటాయి, వెరిఫికేషన్ జరుగుతుంది. అది ఎలా ప్యాకింగ్ అయింది, దాంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏంటి సీల్ ఎలా చేశారు, బార్ కోడ్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా నీట్గా గమనించి మొత్తం ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళకి రెండు మూడు వెరిఫికేషన్లు అయితేనే తప్పగానే ఆ మెటీరియల్ అనేది బయటికి పంపరు. అది మార్కెట్లోకి రావాలంటే
తయారైన ప్లాంట్లో ఉంటాయి, చాలా క్లియర్ కట్గా వెరిఫికేషన్ అనేది జరుగుద్ది. ప్యాకింగ్ నుంచి అన్ని మొత్తం ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా క్లియర్గా నీట్గా అబ్జర్వేషన్ చేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక్క కంప్లైంట్ వాళ్ళకి వెళ్ళింది అంటే అది మొత్తం తయారయ్యే ప్లాంట్ వరకు వెళ్తుంది ఆ ఇష్యూ. అందుగురించి చాలామంది ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన సూపర్వైజర్స్ కానీ వీళ్ళు కానీ స్టాఫ్ చాలామంది ఉంటారు, ఉండి ప్రతి ఒక్కటి ప్యాకింగ్ డిపార్ట్మెంట్ గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో చాలా క్లియర్ కట్గా చెక్ చేస్తారు, ఒక ఎంప్లాయీకి ఒక ఎంప్లాయీకి సంబంధం ఉండదు. అలాగే నీట్గా స్టోర్ మేనేజ్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు, ఈ స్టోర్ మేనేజ్మెంట్ నుండి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు తయారై వస్తాయి. స్టోర్ మేనేజ్మెంట్లో ఉంటాయి, స్టోర్ నుంచి ఏంటంటే మన ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి వస్తాయి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ అన్ని ప్యాక్ అయిన తర్వాత ప్రతి ఒక్కటే చెక్ చేస్తారు. ఇక్కడ రెండు మూడు టీంలు ఉంటాయి, ఈ క్వాలిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ మొత్తం చెక్ చేసుకున్నాక అప్పుడు ప్యాకింగ్ అవుతుంది. ప్యాకింగ్లో కూడా రెండు మూడు సెకింగ్లు ఉంటాయి, ఆ సెకింగ్ కూడా ఓన్లీ ప్యాకింగ్ గురించే. ఇది కరెక్ట్ అయిన వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం కరెక్ట్ అయిన ప్రొసీజర్ కానీ ఉందా ప్యాకింగ్ లేదా అనేది కరెక్ట్గా అన్ని చెక్ చేసిన తర్వాత దీన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఇది కాపీ కాబట్టి దీనికి సరైన ప్యాకింగు లేదు. ఈ బుక్లెట్ కూడా 14 pages ఉండవలసింది, 10 pages ఉంది. ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇదంతా ఏముంది, సపరేట్ తయారైన బ్యాటరీ కాబట్టి దీనికి సపరేట్ సీల్ అనేది ఇది కాబట్టి దీనికి ఏదో ఈ బ్యాటరీకి మాత్రం ఇది ఒక దీంట్లో పంపించారు. ఇది ఉంది అంటే ఇది సపరేట్ ఒక 10 pieces 20 pieces అట్లా ఉంటుంది సీల్. ఒకటి సిజర్తో కట్ చేసి ఇది ఒక పీస్ అనేది దీంట్లో పడేసారు ఈ కవర్లో. కాకపోతే ప్యాకింగ్ కాదు, ఒరిజినల్గా ఇది అయితే కనుక ఇది ఒక కంపెనీ ఉందంటే దానికి డూప్లికేట్ చేయడానికి ఇంకా మరి కొన్ని డూప్లికేట్ కంపెనీలు పుట్టుకు వస్తాయి అన్నమాట. ఇది ఉంది కదా, దీనికి కరెక్ట్ ఇది ఫిట్ అవ్వదు, ఇది ఫిట్ అవ్వట్లేదు చూసారు. దీనికి ఆపోజిట్ పిన్ అయ్యేది కానీ పట్టట్లే. లూజ్గా అలా వచ్చి వస్తుంది, ఇది టైట్గా దాంట్లో సిట్టింగ్ అవ్వాలి, సిట్టింగ్ అవ్వట్లేదు చూసారు కదా. కేబుల్ ఇది, కేబుల్ క్వాలిటీ అంతా ఇంకేముంది, ఇది రెండు గుర్తుపట్టలేము, అలాగే ఉంటాయి అసలు. అంత మొత్తం ఓపెన్ చేస్తే సేమ్ దీనికంత ఇది ఉంది. కాకపోతే ఎవరైనా కొనేటప్పుడు చేసేటప్పుడు మాత్రం ఏదో కంపెనీ పేరు కనిపించగానే ఇది ఒరిజినల్ అని ఆవేశపడద్దు. దీంట్లో కూడా ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి క్లియర్గా చూసుకోండి. మీకు ఇవల్ల ఒకటే, ఏదైనా బోయే మైక్ కొన్నారో ఇదంటే ఈ నేమ్ అనేది ఈ టైప్ ఆఫ్ క్లియర్ కట్గా ఉండదు ఒరిజినల్. దీనికి లైట్గా అంటే ఇదే నేమ్కి వైట్ వైట్గా పెయింట్ వేసినట్టు వస్తుంది, అది ఒరిజినల్. బుక్లెట్ ఒకటి 14 pages రావాలి, అది ఒరిజినల్. ఇది 10 pages ఉంది, 14 pages రావాలి. తర్వాత ఈ సీల్ అనేది మీకు కంప్లీట్ ఉన్నాయి కదా, ఈ మైక్ పైన ఏది స్పాంజర్స్ ఇవన్నీ ఇచ్చారు కదా అని అంటారు. ఇవన్నీ ఏంటంటే ఈ కన్వర్టర్ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ ప్యాకింగ్, ప్యాకింగ్ కూడా సీల్ అయ్యి వస్తుంది. ఇలా ఓపెన్గా రాదు, చూడండి ఓపెన్ ఉంది. ఇది మనం కట్ చేసింది కాదు, సించింది కాదు, ఇది ఇది ఓపెన్గా ఉంది. ఎలాగంటే దీంట్లో ఓపెన్గా పడేశారు, క్లిప్ కానీ మైక్ తాలూ క్లిప్ కానీ ఓపెన్గా పడేశారు. కాకపోతే దీంట్లో క్వాలిటీ పరంగా మళ్ళీ ఎటువంటి చేంజెస్ అనేది కనిపించదు. దానికి దీనికి చూస్తే ఈ మెటీరియల్ క్వాలిటీ కానీ ఇవి కానీ ఇవన్నీ చెక్ చేస్తే కనుక సేమ్ అనిపిస్తుంది, ఏం తేడా అనిపిస్తుంది అసలు. కానీ దీని వర్కింగ్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇంకొక వీడియోలో మళ్ళీ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇటువంటివి చూసుకోండి, ఏదైనా వస్తువు కొనేటప్పుడు కంపెనీ పేరుతోటే ఉంటాయి. కాకపోతే ఒరిజినల్ దీనికి ఏంటంటే ఈ బార్ కోడు మన ప్లాస్టర్ అంటించినట్టు వస్తుంది. అది ప్లాస్టర్ కానీ ఇలా పైకి ఎలా రిమూవ్ చేసామనుకో, దాని బ్యాక్ సైడ్ ఇంకో బార్ కోడ్ ఉంటుంది. అది ఎలాగ వస్తుంది అంటే ఇప్పుడు కింద ఉన్న కోడ్ టైప్లో మళ్ళీ లోన్ కూడా ఉంటుంది. దీనికి లేదు చూడండి, ఇది ఓన్లీ స్టిక్కర్ అనమాట, అంతే. చూపించాను కదా, దీంట్లో బార్ కోడ్ అనేది ఏం లేదు. జస్ట్ మీరు ఒక సైడ్గా ఉంటుంది చిన్నది, అంటే సెల్ టేప్ అంటించినట్టు ఉంటుంది అనమాట. జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే కనుక మీరు చూడు, ఇది గమ్ ఉంది దీనికి, ఈ స్టిక్కర్కి దానికి కూడా గమ్ ఉంటుంది చూడండి. ఇది ఉందా, దీనికి ఎటువంటి బార్ కోడ్ అనేది లేదు, చూస్తారు కదా, బార్ కోడ్ అనేది లేదు. ఈ స్టిక్కర్ రిమూవ్ చేసినప్పుడు కింద ఉంటుంది బార్ కోడ్. ఎప్పుడైనా బోయో M1 మైక్ ఒరిజినల్ దానికి చెక్ చేయండి,
దీని కింద వస్తుంది, పైన స్టిక్కర్ వస్తుంది, ఈ స్టిక్కర్ కింద అనేవి బార్ కోడ్ వస్తుంది. చూడండి, ఇది పైన పేపర్ స్టిక్కర్ ఉంటుంది, పేపర్ స్టిక్కర్ రిమూవ్ చేస్తే బార్ కోడ్ అనేది ఉంటుంది దాని కింద. దాన్ని మన మొబైల్లో కానీ బార్ కోడ్ స్కానర్తో కానీ స్కాన్ చేస్తే అది డైరెక్ట్ మనకి BOEM1 ఒరిజినల్ సైట్కి వెళ్తుంది అనమాట, ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. అది ఒకసారి స్కాన్ అయ్యగానే ఆటోమేటిక్ వెళ్ళి ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ కంపెనీ నుండి రిలీజ్ అయిందా లేదనేది కూడా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. డీటెయిల్స్ వచ్చి అది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది అనమాట. మీరు తీసుకున్న ఇదంటే దీని తాలూ సీరియల్ కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ కూడా అడుగుద్ది. కోడ్ కొట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్ సైట్కి అప్డేట్ అవుతుంది ఇది. అంటే ఈ BOEM1 సైట్కి ఇది అటువంటి అప్డేట్ చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడ ఇది ఖాళీ స్టిక్కర్, ఇదేమిటి, ఇది డూప్లికేట్. ఈ డూప్లికేట్ స్టిక్కర్ అంటే ఇస్తే ఒరిజినల్ కంపెనీ వాడి దగ్గర ఎందుకు ఉంటుంది, కోడ్ ఉండదు కాబట్టి అటువంటివి ఎవరు సరే పట్టించుకోరు. అప్పుడు దీని వర్కింగ్ కండిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది మళ్ళీ మీకు ఒకసారి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇవి కూడా మీకు స్క్రీన్ కూడా తెలుస్తుంది, ఫోటో కూడా ఒరిజినల్. దీనికి ఏంటంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి, ఫోటో ఈ సైజ్ ఉన్నాయి కదా, ఇంకా చిన్నగా ఉంటాయి. ఇంకా డూప్లికేట్ కాపీ కాబట్టి చూడండి పెద్దగా వచ్చి. ఈ మేజర్ ఫోటోని బట్టి కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ డ్రెస్ కలర్ అనేది చాలా క్లారిటీతో చాలా థిక్ కలర్లో ఉంటుంది. ఇది లైట్ కలర్లో ఉంది. రెండో ఒరిజినల్ దానికి ఫోటో ఇంత పెద్దగా రాదు. ఇదనే కాదు, ఈ పక్కన ఫోటో కూడా చాలా చిన్నగా వస్తుంది. ఇది అంటే మనం ఏమంటాం, మన స్టాంప్ సైజ్ ఫోటోస్ అంటారు చూడ, ఆ స్టాంప్ సైజ్ ఫోటోలో ఇది కొద్ది క్రాస్గా ఉంది. రెండోది ఇంకా చిన్నగా వస్తుంది. ఇది ఒకటి. రెండోది ఈ అలైన్మెంట్ కూడా BOEM1 అనేసి ఉంది కదా, ఇక్కడ పక్కన ఇది ఆర్, ఇది మామూలుగా చూసినా కూడా కనిపించదు కాబట్టి ఒరిజినల్ దానికి ఆర్ అనేసి అనుకొని ఉంటుంది. ఇక్కడ డాట్ లెక్క ఉంది. ఇది కూడా ఈ నేమ్ కూడా ఈ ఫాంట్ సైజే మనకు తప్పు అనమాట. ఒరిజినల్ BOEM మైక్ మీద ఈ ఫాంట్ ఎలాగ ఉంటుంది చూడండి, అసలు ఈ ఫాంట్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. ఇది కాపీ. ఇది కింద నేమ్ కూడా ఈ అలైన్మెంట్ అనేది ఒక సైడ్కి వచ్చింది. ఇది ఒరిజినల్ దానికి అలా కాదు, కరెక్ట్ దీనిలో ఉంటుంది అసలు ఆ ఫాంట్ అనేది. చూడండి అలైన్మెంట్ అనేది మారిపోయింది. ఇది ఇటువంటివి కూడా ఉంటాయి. ఈ ఫాంట్ కూడా ఒరిజినల్ వాడిది కాదు. ఇది ఇటువంటివన్నీ దీంట్లో చేంజెస్ అనేది తెలుస్తుంది. ఈ నేమ్ కానీ ఇవి కానీ ఈ ఫోటో చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఒరిజినల్ ఆ డూప్లికేట్ అనేది. ఇది యాక్చువల్గా వేరే దగ్గర నుండి తెప్పించాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తే ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ అయితే కాదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.